സ്വാമി. అమ్మ ముసల్దానా, మాకెవరికి చెప్పకుండా నీ మైండ్ లో చాలా ప్లాన్లు రెడీ చేసుకున్నావు అన్నమాట. జన్మదోషం అంటే నష్టజాతకురాలన్నమాట. అంటే మన ఫ్యామిలీ అందరికి పంచమే కారణంగా నష్టాలు కష్టాలు అవుతున్నాయన్నమాట. అడ్డంకులు అవరోధాలనేవి రాజయోగం ఉన్నవాళ్లకు కూడా ఉంటాయి. నీ జాతకంలో కూడా ఏదో ఒక దోషం ఉంటుంది, చూపిద్దామా? అవసరం లేదులే. నేనొకసారి పంచమితో మాట్లాడి ఆ దోషమేంటో తెలుసుకుంటాను. మీరు కాసేపు బయటండి. అలాగే గురువు గారు. నీ గురించి నాకు కొంత అర్థమైంది. ఇప్పుడు పూర్తిగా అర్థం కావాల్సి ఉంది. ఛాతి మీద ఎర్రటి పుట్టుమచ్చ ఉన్న నంబూతిరి కూడా నీ తల్లిని హింసించాడా వేధించాడా అన్నది నువ్వు తెలుసుకోవాలి. మీరు నా గురించి తెలుసుకునే ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏం తెలుసుకోవాలి? 18 సంవత్సరాల క్రితం నాగమణి కోసం మీరు నాగులవరం వెళ్ళారు. ఆ మణిని సొంతం చేసుకోవడం కోసం మీ ప్రయత్నాలకి ఆటంకం కలగకుండా మీతో మరికొందరిని కూడా తీసుకెళ్లారు. అక్కడ జరిగిన పరిణామాలన్నిటికీ సిద్ధపడి వెళ్లారు కాబట్టి ఆ నాగమణి కోసం నాగలోక రాణిని చంపేశారు. చనిపోయిన రాణి భర్త ఏమయ్యాడో కూడా మీకు తెలుసు. మీ అత్తారింట్లో ఒక చిన్న పాప ఉంది. ఆ పాపకి చెప్పాల్సిన కథలు నాకు చెప్తున్నావా? అర్థం లేకుండా మాట్లాడుతున్నావు పంచమే. నేను చెప్తున్నది చిన్నపిల్లలకి చెప్పే కథలు కావు, జరిగిన వాస్తవాలు చెప్తున్నాను. నేను చెప్పేది నిజమా కాదా? అసలు నువ్వెవరు? నేను అనుమానిస్తున్నట్టుగా నువ్వు కూడా ఇష్టరూపధారిణి పాముడి అయి ఉంటావు. అవునా? అవునా? భయపడకండి, ఇప్పుడు నేను మీకు చెప్పింది పాములు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆ పాములు మీ ఛాతి మీద ఉన్న ఆ ఎర్రటి మచ్చ గురించి కూడా మాట్లాడుకుంటున్నాయి. నేను నమ్మను, నువ్వు చెప్తున్నదంతా కల్పితం, నిజం కాదు. నాకు పాముల భాష తెలుసని మీకు కూడా తెలుసు. వాటి భాష మాత్రమే కాదు, పాము అలికిడిని కూడా నేను పసిగట్టగలను. మీ గురించి మాట్లాడుకున్న పాములు మీ మీద పగతో రగిలిపోతున్నాయి. ఇలాంటి మచ్చ చాలా మందికి ఉంటుంది. మచ్చ ఉన్న వాళ్ళందరూ వాటి శత్రువులని అనుకోవడం తప్పు కదా. పాములు మాట్లాడుతున్నవన్నీ నిజాలే అన్న నమ్మకమేంటి? పాములు మాట్లాడుకున్నదే నిజమని
నువ్వు నమ్మితే మనిషినైనా నేను చెప్పేది కూడా నిజమని నువ్వు నమ్మాలి కదా. నువ్వు విన్నదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నిజం.